నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామం పెన్నా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఏ చట్టం కోటేశ్వరరావుకు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రారంభమయ్యాయని జిల్లా వ్యాప్తంగా 350 గణేష్ విగ్రహాలకు అనుమతినిచ్చినట్లుగా అయితే ఆదివారం రోజు గణేష్ విగ్రహాల నిమజ్జనం ఎక్కువగా జరుగుతాయన్న సమాచారం మేరకు స్థానిక రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను సూచించినట్లుగా తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామం పెన్నా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఐ చట్టం కోటేశ్వరరావుకు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రారంభమయ్యాయని జిల్లా వ్యాప్తంగా 350 గణేష్ విగ్రహాలకు అనుమతినిచ్చినట్లుగా అయితే ఆదివారం రోజు గణేష్ విగ్రహాల నిమజ్జనం ఎక్కువగా జరుగుతాయన్న సమాచారం మేరకు స్థానిక రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను సూచించినట్లుగా తెలిపారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 950 గణేష్ అడల్ట్స్ జిల్లా మొత్తం మీద పెట్టడం జరిగింది. అయితే ఈరోజు తొలి రోజు ఇమర్షన్ అంటే నిమజ్జనం స్టార్ట్ అయింది. టౌన్ సబ్ డివిజన్లోను రూరల్ సబ్ డివిజన్లోను అన్ని సబ్ డివిజన్లో కొద్ది కొద్దిగా జరుగుతుంది. అలాగే సండే నాడు అధికంగా ఉంటాయని మాకున్న ఇన్ఫర్మేషన్. ఆ విధంగా కూడా ప్రతి ఇమర్షన్ అండ్ నిమజ్జనం జరిగే ప్రదేశంలో జాగ్రత్త చర్యలు అలాగే భద్రతాపరమైన చర్యలు రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలు ఏదైతే గౌరవ మన హైకోర్టు వారు ఇచ్చారు ఉత్తర్వులు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.